పదిహేను జూలై 2022 ఆషాఢమాసం బహుళపక్ష విదియ. ఈరోజు శుక్రవారం, శ్రవణ నక్షత్రం. ఆషాఢమాసం బహుళపక్షం, అందులోను శ్రవణ నక్షత్రం ఉండడం, శుక్రవారం రావడం ఈరోజు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అనుకూలమైనటువంటి రోజు. ఈరోజు ఏ వ్యక్తి అయినా నూతనంగా ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా ఈరోజు అనుకూలంగా ఉంది. విశేషంగా శూన్యమాసం అవడం చేత మనకి వివాహం, ఉపనయనం వంటి శుభకార్యాలు, గృహారంభ గృహప్రవేశం వంటి కార్యాలు ఇవి పనికిరావు. ఇవి కాకుండా నూతనంగా ఏమైనా వస్తువులు కొనుక్కోవడానికి, నూతనంగా ఏమైనా వాహనాలు కొనుక్కోవడానికి, నూతనంగా తెచ్చు కొనుక్కున్నటువంటి వస్తువులు వాహనాలు ఈరోజు ప్రారంభం చేసుకోవడానికి ఖచ్చితంగా అనుకూలంగా ఉందని తెలియజేస్తున్నాను. శ్రవణ నక్షత్రం నూతనంగా కొనుక్కున్నటువంటి వస్తువుల్ని ప్రారంభం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు. ఈరోజు శుక్రవారం అవడం చేత లక్ష్మీదేవిని ఆరాధించడానికి, అందులో శ్రవణ నక్షత్రం కలిసి ఉండడం చేత మహావిష్ణువుని, లక్ష్మీదేవిని కలిసి పూజించడానికి, విష్ణు సహస్రనామం అలాగే లలితా సహస్రనామం వంటివి పారాయణం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు. ఈరోజు ఎవరైతే విష్ణు సహస్రనామం అలాగే లలితాదేవిని పూజిస్తారో వారికి ఖచ్చితంగా ధనపరంగా లాభం చేకూరడం, ఎవరికైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తొలగేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. ఈరోజు విశేషించి అమ్మవారిని పూజించి అమ్మవారికి క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఆ యొక్క నైవేద్యాన్ని 10 మందికి పంచి వారు కూడా స్వయంగా స్వీకరించినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందని తెలియజేస్తున్నాను.